ఫీలింగ్ ఉండే. ఇన్నిసార్ల నుంచి 9 14 19 ఇప్పుడు 24 అంటే దగ్గర దగ్గరగా 20 ఏళ్ల పాటు నమ్మితే ఆయన సరే పార్టీని విలీనం చేసుకున్నాడు, ఆయన్ని పెద్దగా అనుకోవాల, ఆ రోజున తిట్టుకున్నారు అయిపోయింది, దాన్ని సరిచేసే మగాడు వచ్చాడు అని ఫీల్ అయ్యారు. తీరా చూస్తే ఈయన ఏం చేసుకువెళ్తున్నాడు, అప్పుడు తెలుగుదేశం మద్దతు, మొన్నటిసారి తెలుగుదేశం గెలవడం కోసం మద్దతు విడిగిపోయి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కోసం వెళ్తున్నాడు. మళ్ళీ కాపులందరూ కలవండి మనందరం కలిసేసి పెద్ద రకం వహిద్దామంటాడు. మన నాయకత్వం వహిస్తున్నాను కాసేపు అంటే మనం కాదు, మనకు నాయకత్వం కుదరదు, నేను ఒంటరిగా పోటీ చేసి చచ్చిపోలేను, వాళ్ళని గెలిపిద్దామంట. మళ్ళీ నాతో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకెళ్తాను, ఆయనతో ఉన్న వాళ్ళని కొంతమంది తీసుకెళ్తే కాపులు వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, ఇంకా కొత్తగా కాపులకి వినిపించేది ఏంది? ఆ లెక్కనైతే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉండడం అంటే ఆయన సొంత కార్యక్రమం అవుతుంది అంతే కదా. అదే కాపులకి రాజ్యాధికారం అనే ఆశరేకెత్తిచ్చింది ఆయన. తీరా చూస్తే మళ్ళీ అది పక్క కాదు, ఎంత ఘాటుగా మాట్లాడారు. ఏది కాపులకి కుదరదా, రెడ్లు కుదరదా, రెడ్లేనా వాళ్ళేనా అని చెప్పేసిన మనిషి, అంత ఆవేశంగా ఉపన్యాసం ఇచ్చిన మనిషి ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, అర్జెంట్ గా ముందు ఈయన కావాలంటున్నాడు. ఎక్కడికి ఉంటది మరి జగన్ ఏం చేయాలి? సరే సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే మనం ఉండాలి సార్, మనం బతుకున్నంత వరకు ఆయనకి బాంచిన ద్వారా కాలు ముక్త అనేటట్టు ఉండాలా అని జగన్ అనుకుంటాడా? జగన్ ని పదే పదే అటాక్ చేస్తుంటే లేదులే పవన్ కళ్యాణ్ గారు మంచోడు, ఆయన జోలికి వెళ్తే కనుక మనం ఇబ్బంది పడిపోతాం, ఆయన కొంచెం మెప్పిద్దాం పంపించి సజ్జల రాంకృష్ణారెడ్డి టీం అందరిని పంపించి ఒకసారి బతిన్లాడదాం ప్లీజ్ నన్ను ఏమన్నది సార్ అని అనుకునే క్యారెక్టర్ అది. అంతకంటే అడ్డం పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద మొదటి నుంచి